ఫ్యూచర్ లో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని మన బిడ్డల ఆలోచన, అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలిగా మరి. వర్చెస్ ఆల్ లైఫ్ స్పేసెస్, గ్రీన్ విండ్స్. ఇప్పుడు ఈ స్కీమ్, ఈ పథకం పేరు గృహలక్ష్మి. మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మాకు ఈ గృహలక్ష్మి పేరుతో ఇల్లు మంజూరు చేస్తున్నాం కాబట్టి ఆడబిడ్డ పేరునే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. పైసలు ఇచ్చినా ఏది ఇచ్చినా మీ పేరు ఇస్తేనే భద్రంగా ఉంటుంది. నేను మీకు అందరి విజ్ఞప్తి, ఈ ఊరు ఈ మండలం అంటలేను, జనరల్గా ప్రశ్న కాబట్టి చెప్తున్నా. ఎవరైనా ఇల్లు మంజూరు చేస్తామని మీకు మాటిస్తే, ఎవరైనా పైసలు అడిగితే ఒక్క పుట్ట పైస కూడా ఇవ్వకండి. మీకు 3 లక్షల రూపాయలు ఇల్లు మంజూరు చేస్తాం. కొంతమంది దమైతారు, ఇల్లునే మోపైతారు. కొంతమంది అక్కడక్కడ కొన్ని గ్రామాలలో ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మాకు, తర్వాత ఆ ఇల్లు కూడా క్యాన్సిల్ చేస్తాం. నిరుపేదలకు, పేదలకు కులం లేదు, మతం లేదు. ఎంతమంది అడుగుతున్నారో వారికి గృహలక్ష్మి కింద మంజూరు చేయడం జరుగుతుంది. ఒక్క రూపాయి లంచం ఇవ్వద్దు, ఎవరికి పైసలు ఇవ్వద్దు. గృహలక్ష్మి ప్రోగ్రామ్ లో కూడా గతంలో కట్టినటువంటి పాత ఇండ్లకు మంజూరు చేయబడదు, ఇవ్వబడదు. కొట్లాడి తెచ్చుకొని స్వాతంత్రం 70 ఏళ్ళు అయింది. ఇంకా ఎందుకు గ్రామాలలో పేదవారు ఇల్లు లేకుంటున్నారు? దానికి కారణం ఏంటంటే, పేదవారు చెప్పుకొని పెద్దలు తినేసారు. ఇల్లు లేనివాడు ఉంటుండేనా? ఇల్లు లేనివాడు ఉన్నాడు, జాగలేనివాడు ఉన్నాడంటే మాలాంటి వారు దొంగతనం చేసి తోసుకున్నారు కాబట్టి ఇంకా పేదవారికి ఇల్లు లేదు. ఇక్కడ ఇల్లు వారు ఉద్యోగాలు పోయింది. నేను అంటున్నదంటే, ఇది చాలా పగడబందిగా అమలు చేయాలి. ఎవరికి ఇవ్వాలనో, ఎవరికి ఆకలి ఉందో వారికి పెట్టాలి. అడ్డవులుగా దోసుక తింటే ఇంకా 100 ఏళ్ళు ఇతనే ఉంటాం మనం పగడబందిగా. ఎవరైనా పొరపాటు జరిగితే, పాత ఇళ్ల మీద బిల్లు లేపినా, దొంగిల మీద బిల్లు లేపినా బాజాబ్తా క్రిమినల్ కేసు పెట్టిస్తా నేను.